Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. మరొకసారి ఆశక్తికుడు వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజెప్పుకుంటున్నాం. పోయిన వారం, అంతకు ముందు వారం ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటో ఆ సబ్జెక్ట్ ఎవరైనా కాస్త గుర్తు చేయగలరా? నాకు క్రొత్త సంవత్సరం దేవుడు ఇచ్చాడు. క్రొత్త సంవత్సరంతో పాటు ఆయన ఏమిచ్చాడని తెలుసుకున్నాం. ఫస్ట్ వీక్ దయాకిరీటం ధరింపజేశాడు. సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేశాం. ఏమంటే ఎవరి పైన ధరింపజేస్తాడు క్రొత్త సంవత్సరంలో ఈ దయాకిరీటం దేవుడు ధరింపజేయాలంటే మనం ఎలా ఉండాలని తెలుసుకున్నాం. విలాపవాక్యాలు 3:25 మనం చదువుకున్నాం. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, అంటే మోకరించి ఇందాక పాడుకున్నామే, నువ్వుగాక వేరే గతిలేరయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని, ఎవరైతే ప్రతిరోజు చేతులు 2 పైకెత్తి నువ్వే నా దిక్కు, నువ్వు తప్ప వేరే గతి నాకు లేదని ఆయన ఆశ్రయిస్తూ ఆయన వైపు చూస్తారో, అలాంటి వారికి ఈ సంవత్సరం దేవుడు దయాకిరీటం ధరింపజేయబోతున్నాడు. ఆమెన్. అంటే వారి మీద దయ చూపించబోతున్నాడు. 2వది, ఎవరి మీద దేవుడు ఆ దయాకిరీటం ధరింపజేస్తాడు, దయ చూపిస్తాడంటే, సామెతల గ్రంథం 3:34 మనం చదువుకున్నాం. అదేంటంటే, దీనులను ఆయన దయతో అలంకరించే దేవుడు. అంటే దీనులకు దయాకిరీటం ధరింపజేస్తాడు. దీనులుగా ఉండాలి ఈ సంవత్సరం మనం. 3వది, మత్తయి సువార్త 5:7 మనం చదువుకున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని కనికరము పొందుదురు. అంటే దయగలవారిపై దయ చూపిస్తాడు. ఈ సంవత్సరం తోటి వ్యక్తుల పట్ల మనం దయ చూపిస్తూ ఉంటే మన మీద దేవుడు దయ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుని దయ పొందాలంటే మనం మనుషుల మీద మనం దయ చూపించాలి. ఇది మొదటి వారం మనం నేర్చుకున్నాం. ఇక 2వ వారం మనం నేర్చుకున్నాం. 2వ కిరీటం ఏంటంటే అది 103వ కీర్తనలో 4వ వచనంలో మనం చదువుకున్నాం. సంవత్సరమును కరుణ వాత్సల్యము అనే కిరీటం. ఏ కిరీటం అండి అది? కరుణ వాత్సల్యం. దేవుని కరుణ, దేవుని కటాక్షం అది సామాన్యంగా ఉండదని, ఆ దేవుని కరుణ కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారు తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారని, స్థితిగతులు మార్చేస్తుందని. భయంకరమైన ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారు, మరణ పంచుల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా దేవుని కరుణ వాళ్ళని బ్రతికించేస్తుందని మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. అయితే ఆ కరుణ కటాక్షం అనే కిరీటం దేవుడు ధరింపజేయాలంటే మనం ఎలా ఉండాలి? అది 2వ వారంలో మనం నేర్చుకున్నాం. లూకా శుభవార్త 1:50 ఆయనకు భయపడు వారికి ఆయన దయ చూపించేవాడు, లేకపోతే ఆ కరుణ కటాక్షములు కిరీటముగా ధరింపజేస్తాడు. అంటే ఎవరు దేవునికి భయపడతాడు ఈ సంవత్సరం, ఆ కరుణ కటాక్షమును మనమే దేవుడు కిరీటముగా ధరింపజేయాలంటే మనం ఆయనకు భయపడాలి. ప్రతి విషయంలో, అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు నా మాటలు వింటున్నాడు అని అనుక్షణం ఎవరు దేవునికి భయపడతాడో వారి మీద ఆయన కరుణ కటాక్షములు అనే కిరీటం ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఇంకెవరి మీద ఆ కరుణ కటాక్షములు కిరీటంగా ధరింపజేస్తాడంటే, యోబు గ్రంథం 33:26 మనం చదువుకున్నాం. అదేంటంటే, ఎవరైతే దేవుణ్ణి బతిమాలుకుంటారో ప్రతిరోజు, దేవుణ్ణి బతిమాలుకున్న వారి పట్ల ఆయన కరుణ చూపిస్తాడని చదువుకున్నాం అక్కడ. అంటే దేవుని కరుణ కటాక్షం అనే కిరీటం మనం పొందాలంటే ఆయన బతిమాలుకోవాలి. రోజు బతిమాలుకోవాలా? రోజు బతిమాలుకోవాలా? రోజు బతిమాలుకుందాం.
అలా బతిమాలకున్న వాళ్ళందరి పట్ల కరుణ చూపించాడు. ఏమంటే దావీదు రోజు రోజు దేవుని బతిమలాడుకునేవాడు, దావీదుకు రోజు రోజు కృప చూపించేవాడు. ఎందుకంటే ఆయనకు అనుదినము ఆయనకు కరుణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన బతిమాలుకున్న వారి మీద ఆ కరుణ కటాక్షములని కిరీటం ధరింపజేస్తాడని పోయిన వారం మనం మరొక విషయం కూడా తెలుసుకున్నాం. నినివే పట్టణస్థులు దుర్మార్గులు, వాళ్ళ మీద ఉగ్రత కురిపించాలనుకున్నాడు దేవుడు. కానీ ఆ ఉగ్రత ప్రకటన వినగానే నినివే ప్రాంత ప్రజలంతా రాజు మొదలుకొని సామాన్యుని వరకు తమను తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో వారి పాపాలు ఒప్పుకుంటూ వారు బతిమాలుకున్నారండి. అలా బతిమాలుకుంటే ఉగ్రత పాత్రను అలా తొలగించి దానికి ప్రతిగా ఆశీర్వాద పాత్రను వారి మీద కృమ్మరించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయ. అంటే దేవుడు కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసి ఆయన కరుణ చూపించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ప్రతిరోజు బతిమాలుకుందామండి. అలా బతిమాలుకున్న యాకోబును ఇజ్రాయేలుగా మార్చి అతని దశే మార్చేశాడు. బతిమాలుకున్న హిస్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించి స్వస్థపరిచాడు. దేవుని బతిమాలుకుంటే ఎంత మేలో. ప్రతిరోజు దేవుని బతిమాలుకుందామా? మీలో కొంతమంది బతిమాలుకుంటానికి రెడీ, మేము ప్రతిరోజు బతిమాలుకోవాలా, మనుషులు బతిమాలవుతా, ఒక్కరోజు కూడా బతిమాలవద్దు మనుషుల్ని, దేవుని రోజు బతిమాలుకుందాం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఫ్లాష్ మూడవ కిరీటం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. మొదటి కిరీటం ఏ కిరీటం? దయా కిరీటం. రెండో వారం ఏ కిరీటం? కరుణా కటాక్షం అనే కిరీటం. ఇప్పుడు ఈ మూడో కిరీటం గురించి చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను. కీర్తన గ్రంథం 8వ కీర్తన 5వ వచనం మనం చూద్దామండి. 8వ కీర్తన 5వ వచనం. దేవునికంటే వానిని కొంచెమే తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏ కిరీటం ఇది? మహిమ ప్రభావములు అనే కిరీటం. చెప్పాలి ఏ కిరీటం ఇది? ఈ సంవత్సరం దేవుడు మనకి ఏ కిరీటాలు ధరించబోతున్నాడు? మొదటిదేమో దయా కిరీటం, రెండవదేమో కరుణా కటాక్షం అనే కిరీటం, మూడవది మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేయబోతున్నాడు. ఆయన మహిమ పరచబోతున్నాడు, ప్రభావంతో మనల్ని తాకబోతున్నాడు ఆయన. ఆమెన్. ఈ మహిమ ప్రభావములనే కిరీటం దేవుడు ధరింపజేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏమండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మొదటి వచనంలో అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, కమాన్ లెమ్మో తేజరిల్లమో, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఆమెన్. ఈ సంవత్సరం మనకేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు ఆ మహిమ కార్యాలు మనం చూడాలంటే ఈ సంవత్సరం ఏ కార్యాలు చూడబోతున్నాం? మళ్ళీ చెప్పాలి, ఏ కార్యాలు? మహిమలు అంటే ఎలా ఉంటాయో చెప్పనా? చచ్చిన లాజరు దగ్గరికి వెళ్ళి అక్కడ మరియ మార్తలతో అంటాడు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతురు అన్నాడండి. నమ్మిన వారికి మహిమ చూపించాడు. ఏంటి ఆ మహిమ? అరే లాజరు బయటికి రా అంటే 3 రోజుల క్రితం పాతి పెట్టబడి 4వ రోజులో ఉన్న లాజరు హాజరు సారని వచ్చి యేసయ్య ముందు నిలబడ్డాడు. మహిమ కాదా? మహిమ కార్యాలు మీ కుటుంబంలో చేయబోతున్నాడు ఆయన, ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఒకవేళ ఈ నెల చేస్తే ఏమైనా అభ్యంతరమా? నాకేమాత్రం అభ్యంతరం లేదు. ఈ నెల చేస్తే బాగుండని నేను వెయిట్ చేస్తున్నాను. ఆమెన్. ఏ కార్యాలు? మహిమ కార్యాలు. ఆమెన్. ఆయన మహిమలు చూపించబోతున్నాడు. ఏ సంవత్సరం? 2019లో. ఏ నెల? ఈ జనవరి నెలలోనే. ఏం చూపించబోతున్నాడు? మహిమలు. ఎవరికి? నమ్మిన వాళ్ళకి. నమ్మిన మీ జీవితాలలో మహిమలు చేయబోతున్నాడు, మహిమ కిరీటం ధరింపజేయబోతున్నాడు, మహిమ కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అబ్బా ఏమండి, ఆయన నమ్మాలండి. ఎవరు చెప్పితే అయిపోద్ది ఏంట్రా అనుకునే వాళ్ళకి అసలు కిరీటం లేదు, ఏం లేదు, ఉన్నది తీసేస్తాడు. అలా కాకుండా ఎస్ అని నమ్ముతున్నారే, ఈ సంవత్సరం నేను చూడబోతున్నాను, ఈ సంవత్సరం మహిమ కార్యాలు నేను ఎంజాయ్ చేయబోతున్నాను అనుకునే మీకు మహిమలు చూపించబోతున్నాడు. ఆమెన్. ఏమంటే దేవుని మహిమలు, ఆ మహిమలో నుండి మహిమలు చూపించడమే కాదు, మహిమలో నుండి మన అక్కర్లన్నీ అద్భుత రీతిలో తీర్చబోతున్నాడండి. ఎలాగో చెప్పనా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ ఈ మాట అంటాడండి. ఫిలిప్పీ 4:19 అంటాడు ఆయన తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో. చూడండి చూడండి, ఎక్కడి నుండి? ఆయన మహిమలో నుండి మీ ప్రతి అక్కర ఈ సంవత్సరం తీర్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏ అక్కర్లతో మీరు సతమతం అయిపోయారు గత సంవత్సరాలతో?
అన్నీ ఉన్నాయి కానీ పాస్టర్ గారు అండి అంటూ వచ్చారు. అన్నీ ఉన్నాయి కానీ అంటే అక్కడ ఏదో గూని ఏదో లోటు చెప్పాలి. అన్నీ ఉన్నాయి కానీ అన్నారు కదా గత సంవత్సరాల్లో, ఈ సంవత్సరం కానీ అనే మాటకి మీ నోట ఉండదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి పాస్టర్ గారు. లోటు అనేదే ఏది, ఆ మహిమలో నుండి అలా గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చబోతున్నాడు. నేనంటున్నా ఆ గుప్పిలు విప్పి మన బెతెస్తా సహవాసపు సభ్యులందరి కోరిక తీర్చబోతున్నాడు. అలా గుప్పిలు తీసి కొట్టబోతున్నాడు ఒక దెబ్బ, మన అక్కర్లన్నీ తీరిపోతాయి అంతే, మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అంతే. హల్లెలూయా. ఆయన గుప్పిలు పెద్దదండి, పెద్ద గుప్పిలి ఆయనది. ఆమెన్. అలా గుప్పిలు ఏమండి, నేను ఓ మాట నేను గుర్తు చేస్తాను. సపోజ్ ఒక బస్ షెల్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏమండి, అక్కడ ఆస్తికర్తలు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, బిలియనీర్లు కూడా ఉన్నారు అక్కడ. అక్కడ పేదోళ్ళు ఉన్నారు, బిలో పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు బస్ షెల్టర్లో, అందరు ఉంటారు. అక్కడికి ఒక వ్యక్తి అడుక్కుంటూ వచ్చాడు. అయ్యా అంటూ దీనంగా అడుక్కుంటూ వచ్చి, వాడికి కాళ్ళు రెండూ లేవు, అలా అడుక్కుంటూ ఆ బండి మీద తోసుకుంటూ వస్తూ, తిని 3 రోజులైంది, దయ చూపించండి, దయ చూపించి నా అక్కర తీర్చండి అని వచ్చి అలా అలా అడుగుతున్నాడండి. 2 కాళ్ళు లేవు పాపం, వాడి పరిస్థితి అదో రకంగా ఉంది. అడుగుతున్నప్పుడు అందరికీ గుండె కరిగిపోయిందండి. వాళ్ళందరూ స్పందించారు, ఇక జేబులో చేయి పెట్టారు, తీసి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అందులో బిలో పావర్టీ లైన్లో ఉన్నవాడు అంటే ఆర్థికంగా బాగా తక్కువ స్థాయిలో ఉన్నవాడు జేబులో తీసి 5 రూపాయలు కాయిన్ వేశాడు, అది ఆయనకి ఎక్కువ. ఇంకొకడు కొంచెం పర్వాలేదు అనుకునేవాడు 10 రూపాయలు కాగితం వేశాడు, ఆనందించాడు. ఇంకొకడు కొంచెం స్థితి బాగుంది, కొంచెం స్థితి బాగుంది, అవసరాలన్నీ తీరుతున్నాయి అన్నవాడు 20 రూపాయలు కాగితం వేశాడు. మధ్యతరగతి వాడు 25 రూపాయలు సహాయం చేశాడు. ఏమండి, ఇక మధ్యతరగతిని మించిన స్థాయి లక్షాధికారి 50 రూపాయలు వేశాడు. కోటీశ్వరుడు పర్సులో నుండి టక్కుమని 100 రూపాయలు కాగితం తీసి అలా వేశాడు. అక్కడికి నా ఏసై ఉంటే గుప్పిలు తీసి 1 కోటి రూపాయలు వేస్తాడు, 1 కోటి రూపాయలు వేస్తాడు ఆ సంచిలో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళందరూ వేసేది అందరూ మ్యాక్సిమం 100 రూపాయల కాగితం మ్యాక్సిమం వాడిది, కానీ నా ఏసై అలా తీసి గుప్పిలు తీసి వేస్తే ఎంత వేస్తాడు చెప్పాలి. మీకు అలా ఇస్తే ఏమైనా అభ్యంతరం అనుకుంటున్నారా? లేదా ఆయన మహిమలో నుండి ఈ సంవత్సరం ఈ అక్కర్లు అలా తీర్చబోతున్నాడండి. నేను నమ్ముతున్నాను మహిమలో నుండి కొట్టబోతున్నాడు ఒక దెబ్బ, నా అక్కర్లన్నీ తీరిపోబోతున్నాయి, అప్పులన్నీ తీరిపోబోతున్నాయి, నేను ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నాను. నేను నమ్ముతున్నాను ఈ సంవత్సరం హల్లెలూయా, ఆ మహిమలో నుండి మన అక్కర్లను తీరుస్తాడు. ఇవన్నీ జరగాలంటే ఇందాక నమ్మాలని తెలుసుకున్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాసి ఉందంటే, నీకు వెలుగు వచ్చి ఉంది లెమ్ము, ఆయన మహిమ నీ మీద ఉంది, ఆ మహిమ చూడాలంటే లెమ్ము అంటున్నాడు. లెమ్ము తేజరి లెమ్ము అంటే లేవాలి. ఎక్కడున్నాం ప్రస్తుతానికి మనం? ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంలో 14 వచ్చింది. అక్కడ అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే. ఎక్కడున్నావు నువ్వు? మృతుల్లో ఉన్నావు, అక్కడ నుండి లే, అక్కడ నుండి నువ్వు లే. ఏమండి, జవహర్లాల్ నెహ్రూ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక అతను ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి అణిచేద్దాం మన దేశంలో తోలేద్దాం అంటుంటే ఆయన ఏమన్నాడు చెప్పనా, క్రైస్తవులతో పెట్టుకోకూడదు, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు. ఏంటి క్రైస్తవులు ఎవరంట నల్లి చెప్పండి, క్రైస్తవులు ఎవరు? నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు. వాళ్ళని లేపేమో ప్రపంచం చేసేస్తారు, వద్దు వాళ్ళని లేపొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంట. సింహాలే కానీ ఏం చేస్తున్నాయి సింహాలు చెప్పాలి. క్రైస్తవులు ఎవరు కానీ ఏం చేస్తున్నాయి సింహాలు? నిద్రపోతున్నాయి. ఒక ఆయన ఉన్నాడు, నిద్రపోతున్న సింహం కంటే, లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని చచ్చిన సింహం కంటే బతుకున్న కుక్క మేలు అన్నాడు. కుక్క మెలుకుంటే ఎవడని వస్తే కేకేస్తుంది, కనీసం మీద దూకి చీల్చకపోయినా కేకేసి భయపెట్టిద్ది. ఏమండి ఒక్క మాట, సింహాలమే కానీ నో డీడ్స్, ఏ పనులు లేవో, అసలు మనం ఏమాత్రం మెలుకువలేదు, అలా ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, సోత్రం 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 అంటున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే. నేను అంటున్నా సింహాలారా లేవాలి ఈ సంవత్సరం, మనం లేవాలి. నిద్ర మేల్కోండి, మొదలెట్టండి మళ్ళీ భక్తి, ప్రారంభించండి మీ ప్రార్థన, ప్రారంభించండి మీ స్తుతి, ప్రభంజనం చేయాలి ఈ సంవత్సరం,
క్రైస్తవ లోకమా లేవాలి, అపవాది కోట గోడలు కూల్చి వేయాలి, అపవాది గజ 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 లాడిపోవాలి. లేచింది క్రైస్తవ లోకం, ఇక నేను మనం పారిపోవాలని ప్రజ్వలెళ్ళాలి. లేవాలి ప్రతి క్రైస్తవుడు, పోరాడాలి ప్రభు కొరకు, ప్రబంధనం సృష్టించాలి. లే, ఆయన మహిమ 2019లో మీ అందరి మీద ఉంది. మహిమ కార్యాలు చేయబోతున్నాడు, ఆ మహిమలో నుండి అక్కర్లు తీర్చబోతున్నాడు, మహిమపరచబోతున్నాడు మనల్ని. ఆమేన్. ఏం చేయబోతున్నాడు? మహిమపరచబోతున్నాడు. మహిమపరచడం అనే దాని ఏంటి? మనల్ని ఎగ్జాల్ట్ చేయబోతున్నాడు, గణపరచబోతున్నాడు. ఎవరిని గణపరుస్తాడండి? మొదటి సమూయేలు గ్రంథం 2:30 లాస్ట్ లైన్ అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఎవరిని గణపరుస్తాడు ఆయన? గణపరచాలి మన దేవుణ్ణి ఈ సంవత్సరం ఎక్కువగా. ఎవరిని ఎక్కువగా గణపరచమంటే ఏం చేయాలి? ఎన్నాళ్ళు ప్రార్థనకి ఎక్కువ టైం కేటాయించాం, స్తుతించటానికి తక్కువ సమయం కేటాయించాం. ఎమ్ ఐ రైట్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రార్థన చేయటానికి గంట సమయం మోకరిస్తే స్తుతి చేయటానికి పావు గంట కూడా మనం గడపట్లేదు. ఈ సంవత్సరం 45 నిమిషాలు స్తుతి చేద్దాం, పావు గంట ప్రార్థన చేద్దాం. ఆ పావు గంట నువ్వు అడిగిన అన్నిటికీ జవాబు వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే స్తుతి ఎంతసేపు చేయాలి? ఎక్కువసేపు. ఎందుకు? స్తుతిలో అంత పవర్ ఉందా? ఉంది, అంతే. స్తుతించేవాడు ఎవరిని కనపరుస్తున్నాడు చెప్పనా? దేవుణ్ణి కనపరుస్తున్నాడు. స్తుతిలో దేవుని మహిమ, దేవుని ఘనత ఉంది. మనం కానీ, మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మనకు సంబంధించింది ఏది స్తుతిలో కనపడదు. కనపడితే చూడండి, స్తుతిలో దేవుడే కనపడతాడు. దేవుడు తప్ప మరి ఎవ్వరూ ఏది కనపడదు. కనుక దేవుడికి ఆయన అలా గణపరిచే వాళ్ళు, స్తుతించే వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. ఆయన గణపరిచే వారిని ఈ సంవత్సరం దేవుడు గణపరచబోతున్నాడు. ఏమని చెప్పండి? కనుక ఈ సంవత్సరం మనల్ని దేవుడు మహిమపరచబోతున్నాడు. ఆయన మహిమపరచాలంటే మనం ఆయన్ని మహిమపరుద్దాం. ఆమెన్ చెప్పండి. 50వ కీర్తనలో 23వ వచనం అంటాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వాని దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. అంటే ఎవరైతే మోకరించి స్తుతి యాగం చేస్తారో వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, ఆటోమేటిక్గా దేవుడు దిగువచ్చి వాడిని రక్షించి మహిమపరచున్నట్లుగా దారేసుకున్నాడు అనమాట. ఈ సంవత్సరం దారేసుకోండి. దేవుడు మీ ఇంట్లోకి దిగొచ్చి మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మీరు దారేయండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కాబట్టి దేవుడు మనలో ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరం గణపరచబోతున్నాడండి, మహిమపరచబోతున్నాడండి. స్టేటస్ మారిద్ది మీకు, మీ శాలరీస్ పెరుగుతాయి, స్థితిగతులు మారతాయి. దావీదు అన్నాళ్ళు అన్నాళ్ళు ఒక గొర్రెల కాపరి, లేకపోతే అక్కడ ఇక్కడ దాక్కునే ఒక మామూలు సీదాసాదా మనిషి, కానీ ఆ సంవత్సరం ఆ దేశానికి రాజయ్యాడు. దేవుడు గణపరిచాడు ఆ వ్యక్తిని. మిమ్మల్ని కూడా చాలామందిని గణపరచబోతున్నాడు దేవుడు. ఏ స్థాయిలో దేవుడు పెడతాడో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ కూర్చుని దేవుడిని ఆరాధిస్తూ ఆసక్తితో దేవుని భక్తి చేస్తున్న మిమ్మల్ని నా యేసయ్య ఈ సంవత్సరం మహిమపరచబోతున్నాడు. ఆయన మహిమపరచబోతున్నాడు, ఆయన మహిమపరచబోతున్నాడు. మీ స్థితి మారిద్ది, మీ స్టేటస్ మారిద్ది, మిమ్మల్ని దేవుడు గణపరచబోతున్నాడు. హల్లెలూయా. అలా చేయాలంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఎక్కువ స్తుతి చేయండి. చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? ఎక్కువ స్తుతి చేయండి, గంటలు గంటలు చేయండి స్తుతి. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గణపరుస్తూ ఏమండి మనం దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం నేను ఒక ఆలోచిస్తున్నాను. అది ఏంటంటే ఎక్కువగా ప్రభుని స్తుతించ, ఇక మనందరం కలిసి కాసేపు జస్ట్ పాటలు పాడి ఆ తర్వాత ఎక్కువ స్తుతి చేస్తూ, ఎక్కువ స్తుతి చేస్తూ అలాంటి కూడికలు కనీసం నెలకు ఒక చోట అయినా, మరి ఒకసారి ఇక్కడ ఒక చోట, ఒకసారేమో కృష్ణలంక, ఒకసారేమో చిట్టినగర్లో, అలా నెలకు ఒక చోట అయినా పెట్టాలని ఆశ ఉంది. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇక స్తుతి దాంట్లో స్తుతి యాగమే, ఇక ఆ రోజంతా స్తుతి యాగమే. భయంకరమైన బంధకాల నుండి ఊడిపోతాయండి, సంఖ్యలు తెగిపోతాయండి, అక్కర్లన్నీ తీరతాయండి. ఘనపరుస్తాడు దేవుడు, మహిమపరుస్తాడు దేవుడు. హల్లెలూయ. మహిమ ప్రభావములు కిరీటముగా ఈ సంవత్సరం నా యేసయ్య మనందరి తలల పైన ఆయన ధరింపజేయబోతున్నాడు. నాకు దిగో మీలో చాలామంది అది పొందబోతున్నారని మీ ముఖాలు, మీ చిరునవ్వు చూస్తే నాకు అర్థమైపోతుంది. దేవుడు మహిమపరచబోతున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఇది జరగాలంటే 3 పనులు మనం చేయాలి. మొదటి పని నమ్మిక ఉంచాలి, 2వ పని లేవాలి నిద్రావస్థ నుండి, భక్తిలో మేల్కోవాలి, 3వది స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. ఈ 3 పనులు చేస్తే ఈ సంవత్సరం దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు, ఈ సంవత్సరం మహిమ కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు, ఈ సంవత్సరం ఆయన మహిమలో నుండి మన అక్కరలన్నీ తీర్చబోతున్నాడు. ఈ 3 చేద్దాం, ఈ 3 పొందుదాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయలేచండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభావాన్ని కూడా పంపించబోతున్నాడు అంట. ఏం పంపించబోతున్నాడు? ప్రభావాన్ని కూడా పంపించబోతున్నాడు. ఏంటండి ప్రభావం? ప్రభావం, ఆయన ప్రభావం ఏం చేస్తుందో ఒక్క ముక్క మీకు 2 నిమిషాల్లో చెప్పి నేను ముగించేస్తాను. మార్కు శుభవార్త చూడండి. మార్కు శుభవార్తలో 5వ అధ్యాయంలో 30వ వచనం చూద్దాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడగగా, చూడండి ఈ మాటలు ఇంకా మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా డబ్బు ఖర్చు పెట్టింది, తనకున్న ఆస్తి అంతా అమ్మేసి మరీ ఖర్చు పెట్టింది, వైద్యం చేయించుకుంది, కానీ ఆమెకున్న బలహీనత తగ్గలేదు. అయితే చాలా యాతన పడిందండి. ఇక ఊరు ప్రజానికి తెలిసింది, ఊరు బయటికి తరివేశారామని చావు కోసం ఎదురు చూస్తుంది. అలాంటి ఎదురు చూస్తున్న సమయంలో నిరీక్షణతో ఒక మాట వింది, ఏసయ్యా ఆయన గొప్ప దేవుడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆయన లేపుతున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపినిస్తున్నాడు, మోగ వాళ్ళని మాట్లాడిస్తున్నాడు, ఆయన పక్షవాయు గల రోగులను బాగు చేస్తున్నారు, ఆయన తగ్గించలేని రోగం అంటూ ఏది లేదు, ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏది లేదన్న వార్త ఆమె విందండి. నిరీక్షణతో ఎదురు చూస్తూ నా ముందుకు ఆ ఏసై వస్తే బాగుండని ఆశతో ఎదురు చూస్తుంది. మీలో ఎంతోమంది ఆశతో ఏసై కొరకు ఎదురు చూస్తున్నారో ఈరోజు ఆయన ప్రభావంతో మీకోసం వచ్చాడు ఇక్కడికి. ఆయన ప్రభావ మహిమలు మీరు చూడబోతున్నారో. ఆమేన్. ఏదో ఊరికనే కాక్తాలిగా టైం పాస్కి మీరు రాలేదో, ఆయన ప్రభావం మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అందుకే ఆయన మిమ్మల్ని తెచ్చాడు, అందుకే ఆయన వచ్చాడు ఈరోజు ఇక్కడికి. ప్రభావాన్ని ఎంజాయ్ చేయబోతున్నారు. అక్కడికి అలాగే ప్రభావంతో నిండుకొని వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఏసై ముందుకు వెళ్ళి తన కష్టం చెప్పేద్దాం అనుకుంది. ఏసై ముందుకు వెళ్ళేటప్పటికి అందరు మగోళ్ళు ఉన్నారు, భయం వేసింది, దిగుచ్చి దాన్ని ఏమంటారు ఒక విధం సిగ్గేసింది ఎలా చెప్పాలని. ఈ లోపల ఈమె ఆలోచిస్తూ ఉంది, ఏసై వెళ్ళిపోతున్నాడు కూడా. ఇప్పుడు ఆయన అంత ప్రభావం కలిగిన వాడు కదా, ఆయన వస్త్రాల్లో కూడా ప్రభావం ఉంటుంది కదా, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నా రోగం తగ్గిపోద్ది అని మనసులో నమ్మింది. నమ్మి అక్కడే కూర్చోలా గబగబా ఏసై వెంట అలా వెళ్ళింది. జనాల్లో దుల్లుల్లో దూరిపోయి ఏసై దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టుకుందండి. ఒక మాట చెప్పనా, 12 ఏళ్ళ నుండి ఉన్న రక్తధార 1 నిమిషంలో అలా ఆగిపోయింది అంతే. హల్లెలూయా. ఏసై వెళ్ళిపోతున్నాడు, ఆగిపోయాడు. ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. శిష్యులు అంటారు ఎవరు ముట్టుకున్నా అంటారు ఏంటో, అందరి మీద పడతా ఉంటే నో, ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది. ఆమేన్. ఆయన అంటారు ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది. ఎవరో చెప్పండి. వణికిపోతూ ముందుకు వచ్చింది, నేనేనయ్యా. అమ్మ నీ సాక్ష్యం జనానికి చెప్పడానికే నేను పిలిచాను. నీవు సమాధానం కలదానమై వెళ్ళు కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళు. ఇప్పుడు ఆమె ఏం పొందింది? ప్రభావం. ఏ స్థాయిలోని ప్రభావం ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు విశ్వాసముతో ఆయనను వెంబడించి ఆయన ముట్టుకున్న ఆ అమ్మాయికి ఆమెలోకి వెళ్ళిపోయింది ప్రభావం. ఆమేన్. ఈరోజు విశ్వాసముతో వచ్చిన మీలోనికి ఆయన ప్రభావం దిగవచ్చునుగాక. ప్రభావం అలా వస్తే ఎన్నేళ్ల నుండి ఉందో ఆ రోగం నాకు తెలియదు, ఇవాళ తగ్గిపోద్ది అంతే. ఎప్పుడెప్పుడు తగ్గిపోద్ది? ఇవాళ తగ్గిపోద్ది. ఎన్నాళ్ళ నుండి ఉంది మీకు ఆ రోగం? ఏమో నాకు తెలియదు. ఆమెకు 12 ఏళ్ళ నుండి ఉంది, ఆ రోజు తగ్గిపోయింది. మీకు ఎన్ని రోజులు ఉంది? ఎన్నాళ్ళ నుండి ఉంది, ఇవాళ తగ్గిపోద్ది. ఎందుకంటే ఆయన ప్రభావం మీలోకి రాబోతుంది ఈరోజు. ఆమేన్. ఆమేన్. ఏమన్నా ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. మరి లూకా శుభవార్తలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. లూకా శుభవార్త 6:19. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుచూ ఉండెను. ఒక అమ్మాయినే కాదు, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి ఎంతమందిని స్వస్థపరుస్తుంది చెప్పాలి. ఆ అందరిలో మీరున్నారా? ఏమండి, ఎప్పుడు నేను ఆటోల మీద ఒక శ్లోకం చదువుతూ ఉంటాను, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అదే చదివారు ఇప్పుడన్నా మీరు? మీరు తెలుగు తక్కువ లేమనుకున్నాను నేను. అందరూ బాగుండాలి, అందరిలోకి ప్రభావం వెళ్ళాలి, అది అందులో నేను ఉండాలన్నారు. ఇప్పుడు ఇందులో మీరు ఉండొద్దా? ప్రభావం ఆయనలో నుండి అందరిలోనికి రావాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మళ్ళీ నేను అంటాను, సెకండ్ మాట నేను అన్న మీరే అనాలి. ప్రభావం ఆయనలో నుండి అందరిలోనికి రావాలి. మళ్ళీ ఇంకోసారి, అందులో నేను ఉండాలి. కేకేయండి. ప్రభావం ఆయనలో నుండి అందరిలోకి రావాలి. పట్టాలి చప్పట్లో.
ఒట్టాలు తప్పట్లో. హల్లెలూయ. ఒకసారి జరిగిన ఒక వింత, ఒక ఆశ్చర్యం, మన సంఘంలో జరిగిన ఒక ఆశ్చర్యం మీకు చెప్పి నేను ముగించేస్తాను. కృష్ణలకు మందిరంలో స్వస్థత ప్రార్థన జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా స్వస్థత ప్రార్థన చేద్దాం ఇక్కడ. ఆ స్వస్థత ప్రార్థన జరిగే సమయంలో లైన్గా వస్తున్నారు. నాకు ఆ రోజున ఈ లూజ్ చొక్కా వేసుకున్నాను, కొంచెం లూజ్, ఒక్కోసారి లూజ్ లూజ్ చొక్కా వేస్తూ ఉంటాను. ఆ లూజ్ చొక్కా వేసుకున్నాను, అలా ఉంది. అయితే ఆ వచ్చిన వాళ్ళకి అలా చేసి ఏసు రక్తం పోస్తూ ఉంటారు కదా, అలా వచ్చి చేసి ఏసు రక్తం పోస్తూ ఉంటాను. అయితే ఒక ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్తో డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలని. భయం ఆమెకి ఆపరేషన్ అంటే. అయితే ఆపరేషన్ చేయించుకోకూడదు అయ్యా, ఏసయ్యా నన్ను నువ్వు బాగు చేయ్యా, అయ్యా నన్ను ఈ స్వస్థత ప్రార్థనలో నన్ను స్వస్థపరచయ్యా అని విశ్వాసంతో వచ్చింది ఆమె లైన్లో. మీలాగే వచ్చింది ఆమె కూడా లైన్లో. వచ్చినప్పుడు అలా నేను అలా చేసేసాను. చేసేసినప్పుడు అంట ఆమె చెప్తుంది, అయ్యా మీ చేతికి అది ఉంది కదా, ఇది ఇది నా ముఖానికి అలా అలా మీరు వేసే లోపు అలా అలా తాగింది. నాలో ఏమనిపించింది చెప్పనా, నాలో ఒక ప్రభావం వచ్చింది. ఆ బ్లౌజ్లో కంట గడ్డల్లా పడిపోయినాయి అంటండి, అప్పటికప్పుడే గడ్డల్లాగా ఏదో లూజ్ అయిపోయి గడ్డల్లా బ్లౌజ్లో పడిపోయినాయి. పాస్టమ్ గారికి చూపించి, పాస్టమ్ గారండి ఏంటండి ఇది, ఆ ప్రభావం నాలోకి ఏదో ఒక కరెంట్ లాగా వచ్చేసింది. వెంటనే అలా దాన్ని ఏమిటి ఎవరో చించేసి ఆ గడ్డలు పడిపోయినట్టు పడిపోయినాయి. ఆమె అంటుంది ఇక ఆ తర్వాత మళ్ళీ ఏ పెయిన్ లేదు, ఏ బాధ లేదు, ఇక ఆ ఆనందానికి అవధం లేవు. హల్లెలూయ. మన సంఘంలో జరిగిన అద్భుతం ఇది. కృష్ణ లంకల ఆమె పేరు యశోదా గారు, యశోదా గారు కే ఆమె పేరు. ఆ ఇంటి పేరు కూడా చెప్పాలంటే చెప్తాను నేను. కే అంటే కుక్కల యశోద ఆమె ఇంటి పేరు. ఆమె తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా యశోద ఈ సాక్ష్యం? ఆమె నిలబడి సాక్ష్యం చెప్పింది కృష్ణలంక మందిరంలో. ఏమండి యశోదా గారు తెలీదా? అదిగో ఒక్కళ్ళు ఉన్నారు ఫోన్లో అండి, స్టేజ్ మీద ఉన్నారా? ఇదిగోండి కనీసం వీళ్ళు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఒకవేళ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కి ఎందుకు ఎక్కుతామన్నంటే వీళ్ళు నా తరపు ఒకవేళ నాకు వంత పాడతారు అనుకుంటారేమో అని మిమ్మల్ని చేతులు ఎత్తమంటాను నేను. ఎందుకంటే ఆ సాక్ష్యం ఆమె ఎంత ఆనందంగా చెప్పిందో, మన దేవుని ప్రభావం ఈరోజు మనలోకి రాబోతుంది. ఆ ప్రభావాన్ని మీరు అనుభవించబోతున్నారు. మహిమ ప్రభావములతో ఈ సంవత్సరం ఆయన మనకి కిరీటం ధరింపజేయబోతున్నాడు, మహిమ పరచబోతున్నాడు మీలో చాలామందిని. ఆయన మహిమలో నుండి మీ అక్కర్లు తీర్చబోతున్నాడు, ఆయన మన జీవితంలో మహిమలు చేయబోతున్నాడు, ఆయన ప్రభావం మనలోకి రాబోతుంది, ఆ ప్రభావంతో మనం స్వస్థత పొందబోతున్నాం. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు
మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.